పెళ్లై ఏడాదైనా చాలామంది జంటలలో లైంగిక అసంతృప్తి ఉందని తాజా అధ్యయనాలలో వెల్లడైంది. ముఖ్యంగా భర్తల ప్రవర్తన కారణంగానే భార్యలు శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారని సర్వే తెలిపింది. దీంతో పరాయి మగవాడి మోజులో స్త్రీలు పడుతున్నారని అధ్యయనం వివరించింది. ఎంత ఎగిరిపడినా కెరటం మాత్రం సముద్రాన్ని వేడదు. ఆలు మగల బంధంలో ఎంతటి కలహాలు వచ్చినా వారి బంధాన్ని మాత్రం విచ్ఛిన్నం చేసుకోకూడదు. వివాహ బంధం దృఢంగా ఉండాలంటే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎన్ని గొడవలు వచ్చినా సరే భార్యాభర్తల బంధం వీడకూడదు. అయితే నేటి కాలంలో బాధ్యతల భారంతో బిజీగా మారిపోయారు భర్తలు. వారికి శృంగారంపై మక్కువ తగ్గుతుంది. భార్యలకు భర్తలతో ఏకాంతంగా గడపాలని అనుకున్నప్పటికీ వారు ఆసక్తి చూపకపోవడంతో వారు పరాయి మగాళ్ల వైపు చూస్తున్నారని తాజా సర్వేలు సూచిస్తున్నాయి. వివాహేతర సంబంధాలతో పచ్చని సంసారాలలో నిప్పులు పోసుకుంటున్నారని స్పష్టం చేసింది. దాంపత్య జీవితంలో ఉన్న అసంతృప్తి కారణంగా వారు వెంటనే పక్కచూపులు చూడటం, దీని ఫలితంగా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయని వివరించింది. అయితే కొత్తగా పెళ్లైన జంటలలో కూడా లైంగిక అసంతృప్తి ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనాలలో వెల్లడైంది. భార్యలు అనుకున్నంత సంతృప్తి భర్తల నుంచి లభించకపోవడంతో గుట్టు చప్పుడు కాకుండా ఇలాంటి వ్యవహారాలను కొనసాగిస్తున్నట్లు సర్వేలో తేలింది. ప్రతి అమ్మాయి తాను వివాహం చేసుకునే వ్యక్తి గురించి చాలానే కలలు కంటుంది. కాబోయే భర్త గురించి ఎన్నెన్నో ఊహించుకుంటుంది. కాని వారు ఆలోచనలకు తగ్గట్టు పురుషుడు ప్రవర్తించకపోవడంతో వారు ఇతర సంబంధాలను వెతుక్కునేందుకు దారితీస్తుందని వెల్లడించింది. తనకు పెళ్లి ఇష్టం లేకపోయినా పెద్దల బలవంతం మేరకు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్న యువకులు చాలామంది పెళ్లి తరువాత ఆమెను పట్టించుకోకపోవడం, మరొకరితో రహస్య జీవితం గడుపుతుండడం వంటి కారణాల వల్ల భార్యలు ఇతర పురుషుల ఆకర్షణకు లోనవుతున్నారని తెలిసింది. భార్యను ఏమాత్రం పట్టించుకోకుండా హింసకు పాల్పడుతున్న భర్తల పట్ల అసంతృప్తిగా భార్యలు ఎవరైనా ఆప్యాయతగా ప్రేమగా పలకరిస్తే అలాంటి వారిపై వ్యామోహం పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిణామాలే వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నాయని అధ్యయనం తెలియజేసింది. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.